అప్పుడైతే నా ఛాలెంజ్ నువ్వు ఓడగొట్టే సత్తా శక్తి శక్తి ఉన్నాడు కదా, సత్తా ఉన్నాడు కదా, పంది పెట్టుకో తీసుకోరా. 4.5 సంవత్సరాలు కనిపించకుండా పోయి జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతారని చెప్పి పారిపోయిన వాడిని తీసుకోరా. ఇంకోటి ఎదురు బెట్టింగా అయ్యా, నీ హయాంలో పెట్టారు, నా మీద సింగిల్ కేసు ఉందో లేదో చూసుకో. మీ పత్రికా విలేకరులందరూ పోయి ఎవరి మీద కేసు ఉందో ఆ కేసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోండి. ఏ శాసనసభ్యుడి మీద కేసు ఉందో, ఏ శాసనసభ్యుడి మీద కేసు లేదో, నా మీద నీ ప్రభుత్వం పాపం జల్లెడ బట్టి నా మీద కేసు పెట్టాలని ఒక నోటీస్ ఇచ్చి బురద జల్లి ఆపేయగలిగారు. నేను కేసు పెట్టలా, కానీ దాంట్లో ఒక కేసు పెట్టిన ఒక శాసనసభ్యుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎవరి పక్కన ఉన్నాడు, ఇది ఒకసారి చూసుకో మాట్లాడేటప్పుడు. పాపం ఎందుకు మీ పార్టీలో చేరిన తర్వాత కూడా నిందలేస్తావా పాపం అతని మీద, మీ పార్టీలో చేరిన తర్వాత కూడా గౌరవంగా చూడకుండా అవమానిస్తావు ఎందుకు? అంటే మేము ఆ ఛాతి ఇవన్నీ చెప్పించాలనే, ఇవన్నీ చెప్పించి మేము మాట్లాడిన తర్వాత నీ మీద కూడా బ్యాడ్ రిపోర్ట్ ఉందని గుర్తుకొసేయడానికే మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు? ఎరి పుష్పం 2:30 దాకా టైం ఇస్తా కావాలంటే ఎనీ టైం 30 నిమిషాల్లో వాళ్తా చర్చకి సిద్ధం రా, కొట్టుకుందామంటే యుద్ధానికి సిద్ధం, రెండింటికి సిద్ధమే నేను, ఎక్కడ వెనకడ చేసేదిలే. సరే ఇంకా నారాయణ గారు మాట్లాడింది ఇప్పుడు వద్దులే, ఇంకా టైం ఉంది కదా, 8 నెలలు 9 నెలలు ఆయన అభివృద్ధి నా అభివృద్ధి మనం సుదీర్ఘంగా మనం చర్చించుకుందాం, సుదీర్ఘమైన ప్రశ్నలు ఉంటాయి సుదీర్ఘంగా మనం మాట్లాడుకుంటాం. అసలు జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి నీకు ఆడదు, నీకు ఆడది నీకు స్థాయి, నీ బతికెంత? మళ్ళీ చెప్తున్నాను, నీ అబ్బ ముఖ్యమంత్రి, మీ తాత ముఖ్యమంత్రి, దాంట్లో ఎమ్మెల్యే గెలవలేదు, తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి నీ అబ్బకి నీ బాబుకి ఇది పోయించినాడు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి నేను ఉందా? సరిగ్గా పలకలేవు, నీ నియోజకవర్గాన్ని పలకలేవు, ఒక మీటింగ్ ఎత్తుకుంటే 100 బూతులు నువ్వా మాట్లాడేది, నువ్వా మాట్లాడేది అట్లా? క్యారెక్టర్ గురించి ఎథిక్స్ గురించి నీకు హక్కు లేదు, ఇది వర్స్ట్ చీఫ్ క్యారెక్టర్. నీ పక్కన ఉన్నాడు అమ్ముడు పోయి ఉన్నాడు చూసుకో ఫస్ట్. మా గురించి పక్కన పెట్టు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగారా, మమ్మల్ని తిట్టాడా? ఈ ఎరి పుష్పం చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఎరి పుష్పం, ఈ ఎకరాలన్నిటికీ ఎవరెవరనే తెలిసిన దానికి కంపం కట్టించుకున్నానే నీ పక్కన ఉన్నాడయా, నీ పక్కనే కూర్చోన్నాడు, ఆయన అడిగుంటే చెప్పేవాడు కదా. 3-4 నెలల క్రితం పాపం మా జిల్లా అధ్యక్షుడు కనిపించినట్టే మా గొంతు కోసేసిన అజీజ్ భాయ్ నిన్న మీటింగ్లా, ఒక మా మైనారిటీ సభ్యుడు మా జిల్లా అజీజ్ భాయ్ నిన్న స్టేజ్ మీద నెల్లూరు నగరంలో మీటింగ్ చేసి స్టేజ్ మీద ఎందుకు లేడు? 4 నెలల క్రితం మీ అందరి సాక్షిగానే, పత్రికా విలేకరుల సాక్షిగానే, ఈ ల్యాండ్ మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, సోయన్సో మాఫియాస్ నెల్లూరులో ఒక స్వాతి ముత్యం ఒక కమలహాసన్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ స్వాతి ముత్యం ఎవరు, ఆ కమలహాసన్ ఎవరు, ఆ స్వాతి ముత్యం ఎక్కడున్నాడు, ఆ కమలహాసన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మీ దగ్గరకు వచ్చేస్తే సత్యరసుడు అయిపోయాడా? ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, అజీజ్ అనే వ్యక్తి మీ జిల్లా అధ్యక్షుడు చెప్పింది అబద్ధాలా? అదే క్లారిటీ ఇవ్వాలా, ఎందుకంటే మీ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ అన్నిటికీ రింగ్ లీడరు, సింగిల్ నంబర్ లాటరీకి, వైన్ మాఫియాకి, ల్యాండ్ మాఫియాకి, ఈ బెదిరింపులకి అయ్యన్నింటికి చెప్పింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే, ఎవరినో ఉద్దేశించి స్వాతి ముత్యం కమలాసన్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్వాతి ముత్యం కమలాసన్ ఇవన్నీ చేసిన కమలాసన్ స్వాతి ముత్యం ఎక్కడున్నాడు? ఇప్పుడు అజీజ్ అబద్ధం చెప్పాడా? తేల్చాల్సిన టైం వచ్చింది, ప్రజలకు కూడా తెలియాలా అజీజ్ అబద్ధం చెప్పాడా, లేదా అజీజ్ బయటకన్నా వచ్చి అవును నేను చెప్పింది అబద్ధాలే ఈ స్వాతి ముత్యం కమలాసన్ గురించి అంతా, ఆయన సత్యహరిశ్చంద్రుడు మా పార్టీలో చేరిపోయిన తర్వాత అనైనా చెప్పాలి కదా, అది చెప్పడా? శ్రీధర్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొంతు కోసాడంటే ఏం కోసాడా పాపమ్మ? 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి గొంతు కోసాడా పాపమ్మ? ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు తెలీదా? 30 సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలో తిరిగితే టికెట్ ఇవ్వని వాళ్ళు, ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చింది, ఈరోజు నువ్వైనా ఎందుకు ఇస్తున్నావు టికెట్? ఆయన ఎమ్మెల్యే కాబట్టి టికెట్ ఇస్తున్నావు. అదే ఆయన జగన్మోహన్ గారు గొంతు కోసిందే, గొంతు కోయటం అంటే ఏందో తెలుసా?
ఎవరో పోటీ చేయనప్పుడు 2019లో ఓడిపోతానని తెలిసి కూడా ఒక మైనార్టీ సభ్యుడిని పోటీ చేయించి, ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఎవరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోలేకపోతే జిల్లాధ్యక్షుల బాధ్యతలు తీసుకుని 4 సంవత్సరాల పోరాటం చేసి వాళ్ళ కార్యకర్తల చేత అటెంప్టివ్ మర్డర్లు చేయించి కొట్టించుకొని తలకాయలు పగలగొట్టించుకొని కేసులు పెట్టించుకొని పోరాటం చేసిన వ్యక్తిని గొంతు కోసి పక్కన పెట్టేవే అబ్దుల్ అజీజ్ ని. దాని నాయన గొంతు కోయటం అంటే